ఈరోజు థర్డ్ ఎపిసోడ్ వచ్చేసి యానీ మాస్టర్ ఏడుస్తుందండి బెడ్రూమ్లోకి వెళ్ళి. నిన్న జరిగినటువంటి జస్వంత్ అండ్ యానీ మాస్టర్కి జరిగినటువంటి గొడవ గురించి ఏడుస్తుంది. తర్వాత జస్వంత్ వచ్చి కూడా యానీ మాస్టర్కి సారీ చెప్పుకుంటూ ఏడుస్తాడు. సో అక్కడికి క్లోజ్ అయిపోతుంది మ్యాటర్. సో అజయ్ కాజల్కి టాస్క్ ఇస్తాడు కదా అండి మానస్, అంటే బిగ్ బాస్ ఏమని అంటారు కదా, ఎవరైనా ఎంచుకోమని పడుకోవద్దని. సో తను అప్పుడు ఆర్జే కజల్ని తీసుకున్నాడు కదా. సో హౌస్ మేట్స్ అందరూ అదేమైనా సీక్రెట్ టాస్క్ ఏమో అనుకొని ఎవ్వరూ పడుకోరు, అంటే కొంతమంది పడుకున్నారు కొంతమంది పడుకోలేదు. మార్నింగ్ 8 o'clock వరకు కూడా కొంతమంది పడుకోలేదు. కాకపోతే మాత్రం ఆర్జే కజల్ 2 times పడుకుంటే 2 times సౌండ్ వచ్చేస్తుందండి. తర్వాత వచ్చేసి మానస్ వచ్చేసి అందరి హౌస్ మేట్స్ని అందరినీ పడుకోమని చెప్తాడు, కాకపోతే అప్పుడు ఎవరు పడుకోరు. లహరి అండ్ మానస్ మధ్యలో పడుకోమని డిస్కషన్ జరుగుతుంది. అప్పుడు లహరి సిరి హమీదను ఫస్ట్ కన్విన్స్ చేసి వారిద్దరిని పడుకోమని చెప్తుంది. లహరి కాజల్ మధ్య పడుకోను అని డిస్కషన్ జరుగుతుంది. అందరూ సీక్రెట్ టాస్క్ అనుకొని ఎవ్వరూ పడుకోరండి. సో మార్నింగ్ 8 o'clock వరకు కూడా ఎవ్వరూ పడుకోలేదు. మార్నింగ్ 8:30 వచ్చేసి యాజ్ యూజువల్గా అదేంటి ధూమ్ తక్కడు సాంగ్ తోటి వాళ్ళ మార్నింగ్ డే స్టార్ట్ అయిపోతుంది. లహరి హమీదను నేను ఎప్పుడు అడిగినా తను ఏదో అడుగుతుంది, కాకపోతే తను హమీద కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వదు. సో అప్పుడు లహరి హమీదను నేను ఎప్పుడు అడిగినా ఎందుకు ఇలా రాంగ్గా ఆన్సర్ చేస్తారు మీరు అని చెప్పేసి డిస్కషన్ జరుగుతుంది. మాట్లాడేప్పుడు కరెక్ట్గా మాట్లాడవచ్చు కదా అని లహరి అడుగుతుంది హమీదను. అది నా ఇష్టం, నా విష్, నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా అని హమీద చెప్తుంది. సో తర్వాత లోబో ఇంకా ప్రియా వచ్చేసి ఏంటి ఏం జరిగింది అని లహరిని అడుగుతారు. లహరి ఏడుస్తూ ఉంటే అప్పుడు ఇలా జరిగింది అని ప్రియతోటి లహరి చెప్తుంది. అప్పుడు లోబో హమీదను బయటికి వెళ్ళమని బయటికి వెళ్ళమంటాడు. అప్పుడు సరయు ఇంకా లహరి వచ్చేసి బయటకు వస్తూ ఉండగా విశ్వ కనిపిస్తే అక్కడ సీన్ క్రియేట్ అవుతుంది అని అంటే విశ్వ అందుకు అట్లాంటి వాటికి నేను చాలా దూరంగా ఉంటాను అందుకే బయటకు వచ్చేసాను అని చెప్తాడు. తను ఇష్టం వచ్చినట్టు ఆన్సర్ ఇస్తుంది, నేనేమన్నా వాళ్ళ ఇంట్లో పని మనిషినా అని అంటుంది లహరి ప్రియ వాళ్ళతోటి. విశ్వతో హమీదను ఎవరో ఏంటి తినేటప్పుడు కర్రీ ఉందా అని అడిగితే నువ్వే చూసుకో అని అన్నారట. సో అప్పుడు హమీద కొంచెం ఏడుస్తుంది. అప్పుడు నటరాజ్ ఇంకా సరే వారందరూ వచ్చి ఎవరు అడిగారు ఎవరు చెప్పారో మేము తెలుసుకుంటాంలే అని అంటారు. అప్పుడు నటరాజ్ వచ్చేసి కిచెన్ దగ్గరకు వచ్చేసి అడిగినప్పుడు ప్రియా గారు చెప్తారు. సో నేను అడిగాము, నేను ఎన్నిసార్లు అడిగినా తనేం ఆన్సర్ ఇవ్వలేదు అని చెప్తారు. సో చిన్నది కదా వదిలేయండి తన మాటలు పట్టించుకోవద్దని చెప్తాడు నటరాజ్. సో ఇంకా వచ్చేసి పవర్ రూమ్కి సిరి ఎలిజిబుల్ అవుతుంది. సో అప్పుడు బిగ్ బాస్ గారు సిరికి ఇద్దరిని ఎంచుకొని ఒకరు సేవకుడిగా ఒకరిని యజమానిగా ఉంచాలి అని చెప్తారు. అప్పుడు యజమానిగా షణ్ముఖ్ గారిని షణ్ముఖ్ని సేవకుడిగా లోబోని ఎంచుకుంటుంది. తర్వాత వచ్చేసి లోబో అందరిలాగా యాక్టింగ్ చేయమని అడుగుతారు. అప్పుడు తను అందరిలాగా యానీ మాస్టర్లాగా శ్రీరామచంద్ర ప్రియా వీళ్ళందరిలాగా యాక్టింగ్ చేస్తారు. సో తర్వాత విశ్వ రవి నటరాజ్ వీళ్ళందరూ డిస్కషన్ చేసుకుంటూ ఇంత టైం మనకు ఎందుకు ఇస్తున్నారంటే ఒకరికొకరికి మధ్య ఎమోషన్ బాండ్ అనేది ఏర్పడితే రేపటి రోజులలో గేమ్ అనేది చాలా టఫ్గా ఉంటుంది అని డిస్కషన్ చేసుకుంటారు. హమీద లహరిని అడుగుతుంది, నా వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎప్పుడు ఏదో ఒక రకంగా ఆపోజిట్గా మాట్లాడుతున్నారు అని అడిగితే అప్పుడు ప్రియా తన యాటిట్యూడే అంతా అని లహరికి చెప్తుంది. సో వాళ్ళిద్దరి మధ్యలో కన్వర్సేషన్ కంప్లీట్ అయిపోతుంది. లోబో బిగ్ బాస్ గురించి పాట పడతాడు, ఏమంటావు మచ్చా ఏమంటావు చిచ్చా అని. సో సాంగ్ చాలా బాగుందండి. సిరికి బిగ్ బాస్ ఫస్ట్ పిలిచి మొదటి హెచ్చరిక ఇస్తాడు. ఏంటంటే లోబో షణ్ముఖ్కి ఇచ్చిన టాస్క్ వాళ్ళు కరెక్ట్గా చేయట్లేదు అని చెప్తాడు. సో అప్పుడు షణ్ముఖ్ వచ్చేసి లోబోను బట్టలు ఉతుకోమని చెప్తాడు.
అప్పుడు రవి వచ్చేసి ఆ బకెట్ నాది, నేను స్నానం చేయాలి, ఫస్ట్ అది కడిగేమాను, తర్వాతనే వేరే పని ఏదైనా చేసుకోమని చెప్తాడు లోబోకి. తర్వాత ప్రియ వచ్చేసి తన పాప గురించి చెప్తూ ఎమోషన్ అవుతుంది. సో తన పాప క్యాన్సర్తో చనిపోయింది అని అది అలా చెప్పుకుంటూ పాప గురించి చెప్తూ ఎమోషన్ అవుతుంది. కాజల్ మానస్ ఒక పర్సన్ గురించి డిస్కషన్ చేసుకుంటూ, రవి బయట యాంకర్ కావచ్చు కానీ ఇక్కడ కాదు కదా, సీన్ క్రియేట్ చేయొద్దు దేనికైనా, కానీ ఇక్కడ ఎలాగో ఉండాలో అలాగే ఉండాలి అని మానస్ కాజల్తోటి అంటాడు. తర్వాత వచ్చేసి ఉమాదేవి గారు ప్రియ గారిని, ఏంటి పాలకూర ఫ్రిడ్జ్లో ఎక్కడిది, మార్నింగ్ లేదు కదా, అప్పుడు లేదన్నారు కదా అంటే, మార్నింగ్ది కాదు పగలిది అని చెప్తారు. అడిగినప్పుడు ఉందా లేదా అని కరెక్ట్గా చెప్పాలి, కానీ ఎవరి కోసమో దాచినట్టున్నారు, అది ఎవరితో నాకు తెలియాలి, అలా దాచుంచితే ఎలా, ఎవరు దాచుంచారు అని అంటే, ప్రియా గారు ఆని మాస్టర్ పెట్టారు, తర్వాత ఎవరైనా ఇలా అడుగుతారేమో అని ఫ్రిడ్జ్లో పెట్టారు అని చెప్తారు. అప్పుడు యానిమాస్టర్ వచ్చేసి అందరు కలిసి తిన్నప్పుడు సరిపోతుంది కానీ తర్వాత రోటీ తినే వాళ్ళకి సరిపోవట్లేదు, అందుకే ఎవరైనా అడుగుతారు కావచ్చు అని తీసి పక్కన పెట్టాను అని చెప్తారు ఉమ్మగారితో. సో అంటే రెండు రెండు కూరలు ఎందుకు, అప్పుడు ఒకటే కూర సరిపోతుంది కదా అని కొంచెం కోపంగా అడిగినట్టు అనిపించింది. తర్వాత అంటే ఫస్ట్ అంటే మొదట తినొద్దా, రెండోసారి తినాలనా, రెండోసారి తినే వాళ్ళతోటే తినాలనా, కూర కావాలంటే అని అంటారు. సో అప్పుడు యానిమాస్టరు, నేను అలా అనట్లేదు, సో ఇది నా మిస్టేకే, సారీ, ఎవరు తీయలేదు, కెప్టెన్ వచ్చేంత వరకు ఇలానే జరుగుతుంది, మనం అడ్జస్ట్ అవుతే బాగుంటుంది అని అంటారు. సో నాకు ఒక్కటి అర్థం అవ్వలేదండి, ఎప్పుడు లహరి అందులో హెయిర్స్ని సెట్ చేసుకుంటానే ఉంటుంది, అది ఎందుకో అర్థం అవ్వలేదు. ఈ 3 ఎపిసోడ్స్ 3 డేస్ నుండి చూస్తున్నాను, కాకపోతే అది ఎందుకు అలా చేసుకుంటారో అర్థం అవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.